దేశంలో కేంద్ర ప్రభుత్వం యొక్క అరాచకాలు ఆగడాలు బాగా మితిమీరుతూ పరాకాష్ఠకు చేరుకుంటుంది. కారణం ఏమిటంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను అనేక మొప్పుతిప్పలు పెడుతూ పని చేయనీయడం లేదు. నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఎంబడబడి చాలా ఇబ్బందులు పెడతాం. రకరకాల దాడులు చేస్తూ వేధించడం, అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒడిగడతా ఉన్నది. కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ఒక సోషల్ మూమెంట్ నుంచి వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మూడు సార్లు అప్రతిహతమైనటువంటి అద్భుతమైన విజయం సాధించింది. అక్కడ ఒక ఎల్జీని తెచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ను గెలిచిన ప్రజాస్వామ్య ప్రభుత్వం నెత్తిన పెట్టి వాళ్ళకు ఊపిరాడకుండా చేసి పనిచేయకుండా చేసి అనేకమైన దుర్మార్గ చర్యలకు పాల్పడుతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ సుప్రీంకోర్టును జడ్జిమెంట్ కూడా కాలరాసే విధంగా చాలా భయంకరంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చినారు. అది మరీ దుర్మార్గం. అంటే చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అతిగతి లేకపోతే అంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పటికైనా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రౌఢశానికి పోకుండా మీరు కూడా ఇందిరాగాంధీ అవలంబించిన ఎమర్జెన్సీ దారిలోనే ఉన్నారు. ఇప్పుడు డెఫినెట్గా మీకు వాళ్ళకి ఏం తేడా ఉందండి? ఎమర్జెన్సీ మీరు ఎట్లా నిందిస్తారు? ఇప్పుడు ఎమర్జెన్సీ ముందు కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండే, అట్లాంటప్పుడు మీకు ఆ నైతిక హక్కు లేదు. మీరు వి డిమాండ్ ది ప్రైమ్ మినిస్టర్ టు విత్డ్రా ద ఆర్డినెన్స్ యువర్ సెల్ఫ్, ఆర్ ఎల్స్ వి విల్ ఆల్ సపోర్ట్ శ్రీ అరవింద్ కేజ్రీవాల్జీ, విల్ స్టాండ్ బై హిమ్. ఆ ఆర్డినెన్స్ను ఓడించడానికి ఖచ్చితంగా లోక్సభలో రాజ్యసభలో మాకున్న శక్తి అంతా ప్రయోగించి ఆర్డినెన్స్ను ఫెయిల్ చేస్తాం, పాస్ కాకుండా చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ విత్డ్రా ద ఆర్డినెన్స్ యువర్ సెల్ఫ్. బేసిక్గా ఒక మాటలో చెప్పానంటే మోడీ గవర్నమెంట్ టుడే హ్యాస్ ఇన్సల్టెడ్ ది పీపుల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఢిల్లీ. వ్యక్తులకు అరవింద్ కేజ్రీవాల్ గారు కాదు, ఇన్సల్ట్ టు ది పీపుల్ ఆఫ్ ఢిల్లీ. వాళ్ళు కూడా రేపు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి. ఓబీ సభకు సికాయంగే ఇన్ సెంటర్ టుడే షాల్ విత్డ్రా ఆర్డినెన్స్ వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ ఫర్దర్ లాస్ ఆఫ్ టైమ్. అదర్వైజ్ వీ విల్ యునైటెడ్లీ ఫైట్. ఐ థింక్ ది హోల్ సిస్టమ్ విల్ సపోర్ట్ శ్రీ కేజ్రీవాల్జీ, బికాస్ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ, డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ. సో మనం విన్నాం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వం బీజేపీయేతర పక్షాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తొస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. అయితే ఏదైతే కేంద్రం ఇప్పుడు పార్లమెంటు వేదిక ఆర్డినెన్స్ని తీసుకువస్తుందో ఖచ్చితంగా కూడా దాన్ని లోక్సభలో రాజ్యసభలో కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. పార్లమెంట్లో ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తామని చెప్పారు. అయితే ప్రధాని ఈ ఆర్డినెన్స్ను వెనక్కి తీసుకుంటే ఇంకా మంచిదనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఢిల్లీ ప్రజలను మోదీ ప్రభుత్వం అవమానపరచడమే ఇలాంటి ఆర్డినెన్స్ను తీసుకురావడం అంటే అని చెప్పి కేసీఆర్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశాలన్నా కూడా కేంద్రానికి లెక్కలేదా అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఏదైతే బీజేపీయేతర బీజేపీకి ఫర్గలేనటువంటి ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులు పెడుతోందని చెప్పి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మొన్న జరిగినటువంటి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల బీజేపీని ప్రజలు తిరస్కరించారు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం యొక్క అరాచకాలు ఆగడాలు బాగా మితిమీరుతూ పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. కారణం ఏమిటంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను అనేక మొప్పుతిప్పలు పెడుతూ పని చేయనీయడం లేదు. నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఎంబడబడి చాలా ఇబ్బందులు పెడతాం. రకరకాల దాడులు చేస్తూ వేధించడం, అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒడిగడతా ఉన్నది. కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ఒక సోషల్ మూమెంట్ నుంచి వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మూడు సార్లు అప్రతిహతమైనటువంటి అద్భుతమైన విజయం సాధించింది. అక్కడ ఒక ఎల్జీని తెచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ను గెలిచిన ప్రజాస్వామ్య ప్రభుత్వం నెత్తిన పెట్టి వాళ్ళకు ఊపిరాడకుండా చేసి పనిచేయకుండా చేసి అనేకమైన దుర్మార్గ చర్యలకు పాల్పడుతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ సుప్రీంకోర్టును జడ్జిమెంట్ కూడా కాలరాసే విధంగా చాలా భయంకరంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చినారు. అది మరీ దుర్మార్గం. అంటే చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అతిగతి లేకపోతే అంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పటికైనా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రౌఢశానికి పోకుండా మీరు కూడా ఇందిరాగాంధీ అవలంబించిన ఎమర్జెన్సీ దారిలోనే ఉన్నారు. ఇప్పుడు డెఫినెట్గా మీకు వాళ్ళకి ఏం తేడా ఉందండి? ఎమర్జెన్సీ మీరు ఎట్లా నిందిస్తారు? ఇప్పుడు ఎమర్జెన్సీ ముందు కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండే, అట్లాంటప్పుడు మీకు ఆ నైతిక హక్కు లేదు. మీరు వి డిమాండ్ ది ప్రైమ్ మినిస్టర్ టు విత్డ్రా ద ఆర్డినెన్స్,
yourself. Or else we will all support Arvind Kejriwal ji. We will stand by him. ఆర్డినెన్స్ ఓడించడానికి ఖచ్చితంగా లోక్సభలో రాజ్యసభలో మాకున్న శక్తి అంతా ప్రయోగించి ఆర్డినెన్స్ ఫెయిల్ చేస్తాం, పాస్ కాకుండా చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కన్నులు తెరిచి బేసిక్గా ఒక మాటలో చెప్పానంటే, మోడీ గవర్నమెంట్ టుడే హ్యాస్ ఇన్సల్టెడ్ ది పీపుల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఢిల్లీ. వ్యక్తులకు అరవింద్ కేజ్రీవాల్ గారు కాదు, ఇన్సల్ట్ టు ది పీపుల్ ఆఫ్ ఢిల్లీ. వాళ్ళు కూడా రేపు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి. ఓబీ సభకు సికాయంగే ఇన్ సెంటర్ టుడే. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, మొత్తం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిని ముగ్గురు ముఖ్యమంత్రులు తూర్పారబడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో నాన్ బీజేపీ ప్రభుత్వాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందన్నది మరోసారి ముగ్గురు ముఖ్యమంత్రులు చెప్పారు. అటు పంజాబ్, అటు ఢిల్లీ సీఎం, ఇటు తెలంగాణ సీఎం, ముగ్గురు కూడా ఒకే మాట, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం బాగుంటుంది, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తుందన్నదే ప్రధానంగా చెప్తున్నారు. ఢిల్లీలో ఏదైతే తెలంగాణ బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతుంది, ఇదే విధంగా నాన్ బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఈడీ కేసులే అనుకోండి, నిధులు రావాల్సిన నిధుల విషయంలో అనుకోండి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి, గవర్నర్లను అడ్డుగా పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాయన్నది డైరెక్ట్ ఆరోపణలు కూడా ముఖ్యమంత్రులు చేయడం జరిగింది. ఏకంగా రాజ్భవన్లు బీజేపీ కార్యాలయాలుగా మారాయని చెప్పి పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని అటు తమిళనాడు అనుకోండి, ఇటు తెలంగాణ అనుకోండి, ఇటు ఢిల్లీ అనుకోండి, బెంగాల్ లాంటి ఇలాంటి రాష్ట్రాలన్నింటి కూడా వేధింపులకు గురి చేసి దేశం మొత్తం చూస్తుంది. ఇదంతా ప్రజలు త్వరలోనే బీజేపీకి బుద్ధి చెప్తారని చెప్పి ఆర్డినెన్స్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించడం పట్ల ఆయన సీఎంకు కృతజ్ఞత తెలపడంతో పాటు, ఇది ఢిల్లీ ప్రజల పక్షాన అందరినీ కూడా నేను కలుస్తాను, దేశ ప్రజలు దేశంలో ఉన్న నాన్ బీజేపీ ప్రభుత్వ పార్టీలను మద్దతు తీసుకుంటానని చెప్పి కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. ఇక మొత్తానికి చూసుకుంటే మోడీ ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పట్టిన పరిస్థితి ఉంది. సీఎం కేసీఆర్ మొన్న కర్ణాటకలో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి బీజేపీ ఎదుర్కోబోతుందని చెప్పడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఆర్డినెన్స్ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు కోరారో ఆ మద్దతుకు పూర్తి సంఘీభావం మేము ఇస్తున్నాం. పార్లమెంట్లో ఈ ఆర్డినెన్స్ వీగిపోయేలా తాము ఖచ్చితంగా ఆ పక్షాన పోరాడతామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల ఢిల్లీ సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. ఒకవైపు దేశవ్యాప్తంగా నాన్ బీజేపీ ప్రభుత్వాలను ఏ విధంగా ఇబ్బందులు పెడుతుందన్నది ముగ్గురు ముఖ్యమంత్రులు మరోసారి దేశ ప్రజలకు గుర్తు చేశారని చెప్పుకోవచ్చు. గవర్నర్ పంజాబ్లో బడ్జెట్ ప్రవేశపెట్టుకోవడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళి అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి, సుప్రీంకోర్టుకి వెళ్తే తప్ప గవర్నర్ బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా చాలా దుర్మార్గంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నాడు ఎమర్జెన్సీ టైంలో ఏ విధంగా విపక్ష పార్టీల పట్ల ఎలా కక్షపూరితంగా వ్యవహరించారో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తుంది. ఇక త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే మాట చెప్పడం జరిగింది. ప్రజా పరిరక్షణ కోసం దేశంలో నాన్ బీజేపీ శక్తులన్నీ ఏకం కావాలని ఒక సందేశాన్ని మాత్రం ఇవ్వడం జరిగింది. సంధ్య, రైట్ కొండల్.